అలాగే బిజినెస్ లో కూడా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా గురుగారు. భూమికి సంబంధించి వ్యాపారం చేసే వాళ్ళు కొంతమంది ఉంటాయి, ఇప్పుడు మీరు అన్నట్టుగా బంగారానికి సంబంధించి కొంతమంది ఏమో ఏంటి డిఫరెంట్ స్టీల్ అని ఐరన్ అని ఈ వ్యాపారాలు అది ఎవరెవరికి అనుకూలంగా ఉంటే, భూమి చేయాలనుకోండి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఏది అనుకూలంగా ఉంటే ఆ పనిలోకి వెళ్ళొచ్చు. కుజుడు గురువు అండి మెయిన్, అంటే గ్రహాల్లో కుజుడు గురువు స్థానాలు నాలుగు, నాలుగు పది, వాటిల్లో కనుక శుభగ్రహాలు అనుకూలమైన గ్రహాలు ఏవైతే పుణ్యగ్రహాలు యోగకారక గ్రహాలు అదృష్ట గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ స్థానాల్లో ఉండాలి. ఆ స్థానాన్ని చూస్తే ఫెయిర్ యోగం అనమాట. ఆ స్థానాల్లో లేకపోతే కొన్ని కొన్నిసార్లు ఇండైరెక్ట్ గా యోగాలు ఫామ్ అవుతూ ఉంటాయి, డైరెక్ట్ యోగాలు అయితే కనుక బాగా ఎక్కువ ఉంటాయి అనమాట. ఏదైనా యోగాలు ఫలించాలంటే నాలుగు పదిలో ఉంటే గనక 100కి 100% యోగం అనమాట. 5, 9, 1 ఇలాంటి స్థానాల్లో ఉంటే గనక 75-80% యోగాలు ఫలిస్తాయి అనమాట. ఇహ సుఖాలకి కారణం 4, 10, మామూలు ఇహ పర రెండు కలిపి రెండు ఏమో 5, 9, 1 ఆ స్థానాలు అనమాట. మిగతా ఓన్లీ మనీకి సంబంధించిన స్థానాలు అయితే కనుక మిగతా స్థానాలు అండి. ఓకే, అంటే చాలా మంది చూస్తుంటాం కదా ఒకే వ్యాపారం నలుగురు పెట్టారనుకోండి, అందులో ఒక్కళ్ళది మాత్రమే చాలా సూపర్ పాపులారిటీ వస్తుంది. సో అలా మనకు అనుకూలించాలి పలానా వ్యాపారం లేదు పలానా ఉద్యోగం అనుకున్నప్పుడు మనం ఎలాంటి దైవికంగా కానివ్వండి రెమెడీస్ వైజ్ కానివ్వండి మనం ఇంకా బెటర్గా ఎలా ముందుకు వెళ్ళాలంటారు? అదే అండి, అంటే డివోషనల్ గా అంటే గ్రహస్థితులు అన్ని పరిశీలించి మనము ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఏ దేవం అనుకూలంగా ఉన్నది, అలాగే ఏ దేవుడికి చేస్తే మనకి ఎక్కువ ఫలితం వస్తుంది, దాన్ని బట్టి ఎక్స్పర్ట్ అయిన జాతకులు అది పరిశీలించి చెప్తాం అనమాట. దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేసుకుంటే ఆటోమేటిక్గా పాజిటివ్ చేంజెస్ వస్తాయి, లైఫ్ కూడా చాలా మారుతుంది అనమాట. సాత్వికమైన ఆరాధన వల్ల ఏంటంటే పర్మనెంట్గా ఉంటుంది, అలాగే ఇప్పటికిప్పుడేమో ఒక 30-40% బెనిఫిట్ ఎక్కువ పొందుతారు. పర్మనెంట్గా ఏంటంటే కర్మ అనేది ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఉపయోగపడుతూ ఉంటుంది అనమాట. అది మెయిన్, దీని స్పెషాలిటీ ఏంటంటే అందుకనే ఈ ఆరాధన ఇట్లా చేసుకుంటూ ఉంటే మనకి ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు అవసరమో అప్పుడు ఉపయోగపడుతుంది. దాని తాలూకా గొప్పతనం చేసింది వెంట వెంటనే కనబడకపోవచ్చు, కానీ చేసింది స్టోర్ అయ్యి ఎప్పుడైతే అవసరమో ఎప్పుడైతే నీడో ఎప్పుడైతే మీకు పీక మీదకి కష్టాలు వస్తాయో అలాంటి సందర్భాల్లో ఇది ఈ పూజలు అనేవి బాగా ఉపయోగపడతాయి అనమాట. ఇప్పుడు కాపాడుతూ కూడా ఎప్పుడు అవసరమో అప్పుడు రక్షిస్తాయి అనమాట. అందుకని ఎప్పుడు కనెక్ట్ అయి ఉండమని చెప్పడానికి కారణం